ఫోటోస్ తీసుకొస్తా. శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కావకావాది మహారాజాయ నమః. సహస్రశీర్షం భవవిజహరం సర్వలోకైకనాథం శశంకచక్రం సకరేటకుండలం సమేత వస్త్రం సహశీర్హేక్షణం సహారవక్షస్థలశోభిగౌస్తువం నమామి విష్ణుం శిరసాం చతుర్భుజం. ఓం పృథివ్యా మేరో పృష్ఠఋషి కూర్మో దేవత సుతలం ఛందః. అస్మాకం యజమాన్యోజమానస్య గోత్రోద్భవస్య ఆరవెల్లి గోదేస్య సహ కుటుంబ సపరివార సమేతస్య ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం భవిత్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దయాపరిణే ధ్యానపదాన పుష్పాయాశ్చ పుష్పనీనే బృహస్పతి ప్రసూధ లింగదామేశ్వరే శ్రీజగన్నాథాయ మంగళం సోచ్యుష్టమాలికా గంధ్రవంత సుందర విష్ణవే విష్ణుచిత్త ధనోజాయ గోదాయ సాహిలో గణేశే శ్రీమన్న శ్రీరంగ శ్రీ వైష్ణవ శ్రీమన్మధ్రవ మనుదరం సంవర్ధయ నమః. శ్రీశైలనాథాయ కుంతేన్నకరజన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్తి కైంకర్యశాలిని శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం హరిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామనవధ్యవః. అస్మదాచార్యవర్యార్తక్షణే కృతక్షణం ధనం మదీయం తమపాద పంకజం గదాను సాక్షాత్ కరమాను దక్షజ ్రాహ్మణోసే ఓం భోషదయ సగుం సభోషదయ భోషదయ సం సంభదంతే వదంతే సగుం సంభదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సహ సోమే సోమే సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్తంతం బ్రాహ్మణ శుర్భవానాదిత్యాధిపతేర్జోభవా విష్ణురివ శ్రీమధ్యమాని పుత్రై పౌత్రీ శ్రీభక్తాన్ దీర్ఘమాజుః శతమానం భవతి శతాయ పురుషశ్రవేంద్రియ ఆయుశ్శైవేంద్రియే ప్రతినిష్ఠతి. శీఘ్రమేవ ధన్వంతరి కృపాకటాక్ష పద సిద్ధిరస్తు తథాస్తు. అత్యద్భుతంగా నిర్మింపబడిన ఈ ఆలయానికి వారు అధికారంలో లేకముందే ఎన్నో ఇంకా మా దేవాలయానికి వారి సహాయ సహకారాలు ఎన్నో అవసరం ఉన్నాయి. ఈరోజు చాలా శుభదినం. రథసప్తమి అంటే సూర్యునికి సంబంధించిన వాళ్ళని పుట్టినరోజు. ఈరోజు ఈనాటి కార్యక్రమంలో మన కన్నా కోసం ఈరోజు రథసప్తమి మీ అందరికీ తెలిసిన సుపరిస్థితులు. వారి పేర్లో ఉన్నది సంజయ్ కుమార్ అని. మరి మహాభారతంలో యుద్ధం జరిగినప్పుడు కూడా మరి సంజయ్ వాస అని భగవద్గీత ఎక్కడికి ప్రారంభం అయితే మా దుర్రాష్ట్రుడికి అమ్మలేవు చెప్పే సోమతి లేదు. ఒకే ఒక సోమతుల నాయకులు ఎవరైనా అంటే అక్క యుద్ధంలో సంజయుడు ఉన్నాడు. అక్కడ భారతంలో కూడా సంజయ్ ఉన్నాడు. సంజయ్ వాచ అని మనకు ప్రారంభం జరిగింది అక్కడ. ఆ సంజయ్ కురుక్షేత్రం జరిగేటువంటి ప్రతి విషయం కూడా దుర్రాష్ట్రుడు చెప్పినటువంటి సంఘటన. మరి ఈ రోజు కూడా నిజంగా సూర్యనారాయణ ప్రపంచాన్ని వెలుపరిస్తే ఈ సంజయ్ కుమార్ గారు కన్నులేని తను తక్కువ చూపున్నారు అందరూ కూడా కళ్ళారు జ్యోతి వెలిగించారు. నాయకుడు ఎవరైనా మన సంజయ్ కుమార్ డాక్టర్ గారి ఇందరి మాటలతో మనందరం కూడా ఇంత పెద్ద మిగతాపడి గెలిచిందో అని అనుకుంటాం. మనందరం ఓట్లు వేయలేదు నిజంగా చూస్తే ఓట్లు వేయకుండా ఇట్లా తెలిసిందే నాయ మీకు డౌట్ వస్తే కావచ్చు. ఆ ధన్వంతరి లక్ష్మీ ధన్వంతరి సూర్య భగవాన్ పెద్దలు కూర్చున్నారు. పెద్దలు కూర్చుంటే ఎవరికే పార్టీ వేసినా కానీ మళ్ళీ అన్ని కావాల్సిన చేశారు.
అందుకే లక్ష్మీ నాయకులు గెలిచిండే వాళ్ళు నాకు అనిపిస్తుంది నాకు. మరి అంతకుముందు కూడా సార్ వారి కూతురు పెళ్లి కూడా ఇక్కడే జరిగితే మన దేవాలయానికి రావచ్చి కాక మనకు ఇవ్వడం జరిగింది. ఆ రోజే నేను చెప్పడం జరిగింది అయ్యా మన ఒక 5 లక్షల రూపాయలు కూడా వారు మనకు మంజూరు చేయడం జరిగింది. ఇంకా మనకు 2 పనులు మిగిలి ఉన్నాయి ముఖ్యమైనవి. ఒకటి ఇక్కడ మినీ ట్యాంక్ బండిని ఎంపీ కవిత గారు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నేను మీకు తెలియదు అత్యద్భుతంగా ఒక హైదరాబాద్లో ట్యాంక్ బండి ఉంది అంటే అదేవిధంగా మన దగ్గర కూడా ఒక మినీ ట్యాంక్ బండి అని వారు ప్రారంభించడం జరిగింది. అతి చేరువలో మన ఆలయానికి అతి చేరువలో అటు ట్యాంక్ బండి ఉంది. అక్కడ నుంచి మన ఆలయానికి రోడ్డు వేసినట్టుంటే మన ఆలయం జగిత్యాల పట్టణానికి ఇంకా సమీపంలో వస్తుంది. అలాగే ఇప్పటి వరకు మనం నడిచిన త్రోడ కూడా గతుకులతో ఉండి వర్షాకాలం చిత్తడి చిత్తడిగా తయారై అసలు రావడానికే వీలు లేకుండా ఉన్నది. కాబట్టి అలాంటి ఒక రోడ్డును మరి ఈ యొక్క రోడ్డును వారు మంజూరు చేసినట్టుంటే వారికి మేము జీవితాంతం ఆలయం ఉన్నంతసేపు వారి పేరును మేము తలుచుకుంటామని సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్వంతరి ఆలయంలో పవిత్రమైన రథ సప్తమి రోజు సూర్యభగవాను పూజించుకుంటూ ఇక్కడ అర్చనకు వచ్చిన భగవద్ బంధువులందరికీ పెద్దలందరికీ మాతలకు అక్క చెల్లెలకు ఈ ఆలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన గౌరవనీయుల రాజన్న గారికి రాజేంద్ర గారికి అదేవిధంగా శంకర్ గారికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు అందరికీ పేరు పెరిగిన డాక్టర్ రాజగోపాల్చారి గారి నాగరాజు గారికి వెనుక ఉండి కూడా నడిపిన పులాస హనుమంతపాలెం హనుమంతరావు గారికి డాక్టర్ శంకర్ గారు చాలామంది ముఖ్యులు ఎంతోమంది గుప్తంగా దానం చేసిన దీనికి సహాయం చేసిన దాతలు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఈ ఆలయ నిర్మాణ ప్రారంభం నుంచి కూడా అప్పటి డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏమీ అధ్యక్షుడిగా కానీ ప్రతిసారి కూడా పెద్దలు రాజన్న గారు మిగతా మిత్రులు మార్దనం చేయడానికి చాలామంది పేర్లు చాలామంది రెగ్యులర్గా నాకు అప్పటికే టచ్లో ఉండే అంతమంది నా కోసం మద్దతు ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ చిన్నగుండ చెరువు అనేది ఇట్లా చింతగుండ చెరువు అనేది మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణానికి ఒక జీవనాధారం లాంటిది. అంటే దీంతో ఇంటింటికి నీళ్ళు రాకుండా కానీ ఇలా నీళ్ళు వస్తేనే ఆ మంచినీళ్ళ బావికి చేసే ఆ కుటుంబం దావించిన మంచినీళ్ళ బావికి నీళ్ళు ఆ మంచినీళ్ళ బావికి వెళ్ళి నీళ్ళు ఊరంతా తీసుకుపోవు. నాకు తెలిసి గోదావరి రాకముందు నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో వంట మనిషి ఏడికెళ్ళి పిందరాల నీళ్ళు మన ఇంటికి తీసుకొస్తుండే. గడియారం ఇక్కడ నీళ్ళు తాగితే మొత్తం ఉప్పు నీళ్ళే మన ఇల్లు మొదటి చేయడం మనకి ఇట్లా తాగితే నీళ్ళు వస్తుండే. 75 నీళ్ళు ఇల్లు కట్టిన నాడు మంది మీరు అంతా చూసారు అక్కడి నుంచి రారారు. దానికి కూడా స్టీల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిపోయింది. దాని బ్రిడ్జ్ లైట్లకు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాలని కూడా తెలియజేస్తాం. ఇక్కడి వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది సంతోషంగా ఉన్నది. ఇక్కడికన్నా ఇక మనకి చెరువులు మాత్రం మట్టి పడుతుంది. దయచేసి నాకు ఇప్పుడు రామీనాడు నాగేంద్రుడు విగ్రహం పెట్టిన మళ్ళీ మట్టి పడితే నాకైతే మంచి అనిపించలే. ఎందుకంటే చెరువుల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇవాళ మనం గుడి అంటారు రేపు మసీద్ అంటారు చర్చ్ అంటారు నేను గరీబ్ కానీ ఇల్లు కట్టుకుంటా అంటాడు నాకు పట్ట ఉన్నాను అంటాడు. చెరువు సామర్థ్యం తగ్గిపోయినాడు మొత్తం మందికి మనకి ఇబ్బంది అవుతుంది. మనం భగవంతునికి ఏదైతే ఇక్కడ ఉన్నారు పర్యావరణానికే మనం అన్యాయం చేసేవాళ్ళతో గాలి నీరు ఈ సూర్యభగవానుడికి అలా మనం వెలుతురు ఇవి లేకుంటే మనం మనగడ ఉండదు. ఆ వెలుతురు లేకపోతే చెట్లు కూడా లేవు. అలాంటి సూర్యభగవానుడిని ఇవాళ మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ సూర్యభగవానుడి వేడికి నీరు ఆవిరై పైపై మళ్ళా వర్షం ద్వారా మళ్ళీ మనకు నీళ్ళు వస్తాయి. మరి ఇవన్నీ కూడా మన పర్యావరణాన్ని మనం నష్టం చేసుకుంటున్నాం. మరి ఇవాళ ఒక మంచి పూజా కార్యక్రమం పవిత్రమైన రోజు పిలిస్తే సంజయ్ సార్ ఏదో వంకర మాట్లాడిందని మాత్రం అనుకోకుండా నేను కూడా రోడ్ల విషయంలో తప్పకుండా మనం ప్రాధాన్యత ఇద్దాం. జగిత్యాల పట్టణాన్ని గతం గత ఇక పాతవి మాట్లాడా వాడు ముందడు కట్టిండు వీడు వెనుక కట్టిండు వాడు చీరలు కట్టిండు రోడ్డు మీద కట్టిండు అవన్నీ పోని ముందు తరం కోసం అన్న ఒక ప్లానింగ్ ప్రకారం పోతే జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలు నిర్మించుకుంటేనే మనం నడిచిపోగలుగుతాం. ఇంటి నీళ్ళు వస్తాయి మన మూడు నీళ్లు పోయి మురికాలకు పోతాయి లేకపోతే సగం ఉండాల నీళ్ళు మీరు చూడు ఇంటి పక్కకి ఆ మురికాల మరి అలాంటి పరిస్థితి ఇక ముందు ఉండదు. మరి ఈ సూర్యభగవాని
ప్రార్థన చేసుకుంటూ రథసప్తమి రోజు నన్ను పిలిచిన వాస్తవానికి మా భార్య కూడా అన్నది పొద్దున్నే మా చెల్లి నీలిమ చెప్పింది సూర్యభగవాన్ని పూజ ఉండవట అంటే నాకు పెద్ద జ్ఞాపకం లేకుండే నాకు జ్ఞాపకం లేక ఏ అట్లాంటిది ఏం లేదు నాకు ఐడియా లేదన్న కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను ధన్వంతరి టెంపుల్ అంటే మా వైద్యులకు ఆరాధ్యమైంది అంతవరకు అనుకున్నాను ఇక్కడ సూర్యభగవాన్ టెంపుల్ ఇవన్నీ ఐడియా ఉంటే మా శ్రీమంతుడు కూడా వస్తుండే ఇంత మంచి కార్యక్రమానికి ఇలా నన్ను ఆహ్వానించి సన్మానించడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆలయ అభివృద్ధిలో ఎల్ల వేళలా నా శక్తి ఉంటుంది మీ అందరి ఏదైతే నాకు శక్తినిచ్చిందో భగవంతుడు ప్రసాదించండి అదేవిధంగా మీరందరూ కూడా జగిత్యాల పట్టణ మాతలు కానీ అక్క చెల్లెలు మీ పెద్దలందరి ఆశీర్వాదంతో ఇవాళ ఎమ్మెల్యే అంతే తప్ప ఏదో నా ఇచ్చిన కాలేదు మీ అందరు ఆశీర్వాదంతో అయినవాడు తప్పకుండా నా సహకారం కూడా ఈ ఆలయ అభివృద్ధిలో ఉంటుంది భగవంతుని ఆశీర్వాదం అయితే ఎట్లా ఉంది వారి ఆదేశాల ప్రకారమే అంత నడుస్తుంది నాకు పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత మంచి పూజా కార్యక్రమం మాతలందరూ వెయిట్ చేస్తారు లేట్ అనేది కన్యాద భావించద్దని చెప్పి కోరుతుంటాను ధన్యవాదాలు గారు ఆళ్ళ నాగభూషణ్ గారు డాక్టర్ కనపర్తి గంగాధర్ గారు సార్ సార్ కనపడలేదు సంజయ్ భూమయ్య గారు కోటగిరి శ్రీకర్ సుదర్శన్ గారు మంత్రి సత్యారాయణ గారు దాస గోపాల్ గారు పురుషోత్తం గారు కోటగిరి శ్రీనివాస్ గారు సత్సంగ సభ్యులే కాకుండా ధ్వజస్వామి గారు దాత కూడా జగన్నాథం గారు నీలిమ గారు మన ఆలయంలో మొత్తం వీళ్ళంతా డెకరేషన్ చేయడం జరిగింది జెండా డాకులు ఇవన్నీ వారు ఒక సామాజిక కార్యకర్తని కోరకుండా సన్మానం జనార్దన్ గారు ఆలయ అధ్యక్షుడు వారి సత్యమణి అరుణ గారు ₹5,000 చెల్లిస్తే వారి పేరు మీద ఒక పిల్ల 108 పిల్లలలో ప్రతి ఒక్కరు